డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం. శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే గ్రామీ అవార్డును గెలుచుకున్న మహదేవన్ ఇషా ఫౌండేషన్ లో జరిగిన మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో ఆయన బాలీవుడ్ పాటలను పాడారు. ఈ ప్రదర్శనపై ఒక వర్గం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహదేవన్ పాటలకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు శంకర్ పాటలను ఫ్యాన్స్ అందిస్తున్నారు. అదే సమయంలో మహాశివరాత్రి సందర్భంగా బాలీవుడ్ పాటలపై ప్రదర్శన కొంతమందికి నచ్చలేదు. దీంతో కొంతమంది భక్తులు మహాదేవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అటు సోషల్ మీడియాలో మాత్రం భక్త సమాజం రెండుగా చీలిపోయింది. పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో పండుగ ప్రత్యక్ష ప్రసారంలో చూసిన వారి సంఖ్య ఈసారి పెద్ద సంఖ్యలోనే ఉంది. ఇక ఈ కార్యక్రమానికి నటి పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు కూడా హాజరయ్యారు. శంకర్ మహదేవన్ హిందీ సినిమా పాటలకు సంబంధించిన వీడియోలు బయటకొచ్చిన వెంటనే నెటిజన్లు ఆయనపై విమర్శల దాడి చేశారు. సద్గురుకి కీలక సూచనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు మహాదేవన్ను ఆహ్వానించవద్దని కోరారు. మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అర్హుడు కాదని నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు మహాదేవన్ కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. సినిమా పాటలు పాడొద్దని శివుడు చెప్పలేదు కదా అని రివర్స్ అటాక్ చేస్తున్నారు. కావాలనే మహాదేవన్ని విమర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.